ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం లోకంలో కరుణించే కోపమమ్మ అన్నింటికంటే అమూల్యమైనది వెలకట్టలేనిది అమ్మ ప్రేమ తను ఏ పరిస్థితులలో ఉన్నా కన్న బిడ్డల కోసం జీవితాంతం శ్రమిస్తూ కష్టాలతో పోరాడుతూనే ఉంటుంది అమ్మ సృష్టిలోని ప్రతి అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుత కాలంలో ప్రజలు శారీరక శ్రమ లేకుండా పూర్తిగా ఆధునిక జీవనానికి అలవాటు పడిపోయారు కరోనా వైరస్ కోవిడ్-19 వ్యాపించకుండా మన జీవన శైలిలో మనం తీసుకునే ఆహార పానీయ పద్ధతులను ఏ విధంగా మార్చుకోవాలో అమ్మ మనకు తెలియజేసిన విధానాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా శక్తులారా 1 ప్రతిరోజు ఉదయం పరగడుపున 2 లేదా 3 వేపాకులను మరియు 2 లేదా 3 తులసాకులను తప్పకుండా తినాలి 2 నీటిని వేడి చేసి చల్లార్చుకొని త్రాగాలి నీటిని వేడి చేయడానికి మట్టి పాత్రలు మాత్రమే ఉపయోగించాలి ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలను గాని హీటర్లను గాని కెటిల్స్ ని గాని ఉపయోగించకూడదు అలాగే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించే వంట పాత్రలను వీలైనంత వరకు మట్టితో తయారు చేయబడినవి ఉపయోగించాలి ఎలక్ట్రిక్ కుక్కర్లను కాని ప్రెషర్ కుక్కర్లను కాని ఉపయోగించకూడదు 3 రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు 4 మనం తీసుకునే ఆహారంలో ఉప్పును కారాన్ని పులుపును తగ్గించి తీసుకోవాలి 5 మనం ఆహారాన్ని తీసుకున్న తరువాత 1 గ్లాసులో గోరువెచ్చటి నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పును కలిపి ఆ నీటితో నోటిని పుక్కిలించాలి ఈ విధానంతో నోటిని శుభ్రపరచుకోవాలి చాక్లెట్స్ ని కూల్ డ్రింక్స్ ని రిఫ్రిజిరేటర్లలో పెట్టిన నీటిని అస్సలు తీసుకోకూడదు ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఓం శక్తి